మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బాబినాయుడు. మాది కోనసీమ రోజులు. మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక మాట అన్నారండి, ఇది ప్రపంచానికి గొడ్డు కాలం, మన జాగ్రత్తలు మనం తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వానికి మన వంతు మనం సహకరిద్దామని. ఖచ్చితంగా మా అధినేత పిలుపు మేరకు మేము రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తున్నామండి. కాకపోతే కొంతమంది వ్యక్తులు, ముఖ్యంగా ఒక మన అధికార పార్టీ మంత్రివర్యులు పుండికి పుల్లమ్మగుడు అన్నట్టు తన పుండి మీద తానే పుల్లెట్టి పొడుచుకుంటున్నారండి. ఎందుకు పొడుచుకుంటున్నారు అన్నది నాకైతే అర్థం కాలేదు. ముఖ్యంగా కురసాల కన్నబాబు గారు, నమస్కారం సార్. కురసాల కన్నబాబు గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారండి, బాగానే ఉంది. ప్రెస్ మీట్ పెట్టి ఈ పథకం కింద ఎంత ఇచ్చాం, ఆ పథకం కింద ఎంత ఇచ్చామని చెప్పి బాగానే చెప్పుకుంటూ వచ్చారు. సంతోషం కన్నబాబు గారు. ఇంతలోని ఒక మాట అన్నారండి పవన్ కళ్యాణ్, అప్పుడేమైపోయావు, ముద్రగడ పద్మనాభం గారిని చిత్రహింసలు పెట్టి ఇబ్బందులు పెట్టినప్పుడు మీరేమైపోయారు పవన్ కళ్యాణ్ గారు అంటూ కన్నబాబు గారు మాట్లాడడం జరిగింది. అయ్యా కన్నబాబు గారు, మీరు అడిగిన ప్రతిదానికి నేను సమాధానం చెప్తాను సార్. మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 10 రోజుల ముందు ఒక ప్రశ్న అడిగారండి మిమ్మల్ని, ఏంటంటే కాపు కార్పొరేషన్ కింద మేము కాపులకి ఎంత ఇచ్చాం అంత ఇచ్చామని చెప్పి మీరు చెప్తుంటే ఎవరికి ఎంత ఇచ్చారో, ఎంత ఎవరికి అందిందో, ఎవరు ఎంత లబ్ధి పొందారు అన్నది ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి అని చెప్పి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అడగడం జరిగింది. అతనితో పాటు మా జన సైనికులు అందరం, జనసేన కార్యకర్తలు, ఇంకా మొత్తం అందరూ యావత్ కాపులు మొత్తం ముద్రగడ పద్మనాభం గారితో సహా అడగడం జరిగింది శ్వేతపత్రం రిలీజ్ చేయమని. దానికి మాత్రం మీరు ఎక్కడ సమాధానం అయితే చెప్పలేదు సార్ కన్నబాబు గారు. ఎందుకంటే చివరిదాకా ప్రెస్ మీట్ చూశాను, మీరు ఏం మాట్లాడతారు ఏం మాట్లాడతారని. మీరు చెప్పేది ఒకటే, ఏంటంటే అప్పట్లో పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదు, నువ్వేమైపోయావు అని. సార్ పవన్ కళ్యాణ్ గారు అప్పుడు మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడారు. నిజాయితీగా తప్పు జరిగితే తప్పు అని చెప్పే దొమ్మున్న నాయకుడు సార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఎప్పుడు నిజాయితీగానే ఉన్నారు, నిజాయితీగానే ప్రశ్నిస్తున్నారు. అప్పుడు ప్రశ్నించారు, ప్రూఫ్స్ అని కూడా ఈ వీడియో కింద పెడతాను, ఒకసారి చూడండి. లేకపోతే యూట్యూబ్లో సెర్చ్ చేయండి, గూగుల్లో సెర్చ్ చేయండి, ఎక్కడ సెర్చ్ చేసినా కానీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించిన వీడియోస్ అన్ని మీకు వస్తే మీరు చూడొచ్చు. కాకపోతే నాకు తెలియగా అడుగుతాను, పవన్ కళ్యాణ్ గారు అడిగిందేమో శ్వేతపత్రం, మీరు ఎత్తుకొచ్చి ఏమో అయ్యో పనికిమాలిని ఎందుకు ఎత్తుకొస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. పనికిమాలిని అంటే ఈరోజు మాట్లాడిన విషయాల గురించి అంటలా. మీరు మొన్న జక్కంపూడి రాజా గారు, కాపు కార్పొరేషన్ చైర్మన్ గారు, అతను ఆ మంచి కృష్ణమోహన్ గారు, అవంతి శ్రీనివాస్ గారు, బొత్స సత్యనారాయణ గారు, తోట త్రిమూర్తులు గారు, పెన్ని నాని గారు, ఇలా చెప్పుకుంటూ పోతే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి కాపు నాయకులందరూ వచ్చేసి మీడియా ముందుకి మాట్లాడేసారు, అయ్యయ్యో 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 ఏమైపోయో పవన్ కళ్యాణ్ ఏమైపోయో. ఒక్కడే మాట ప్రతి ఒక్కరి నోట, ఏమైపోయో పవన్ కళ్యాణ్ అప్పుడేమైపోయో పవన్ కళ్యాణ్ అప్పుడే. అరే పవన్ కళ్యాణ్ గారు అప్పుడు అక్కడ ఉన్నారో, ఇప్పుడు అక్కడ ఉన్నారో, అప్పుడు ప్రశ్నించారు, ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు, కానీ మీ దగ్గర సమాధానాలు లేక గుమ్మడికాయలు దొంగ ఎవడంటే భుజాలు తొడుముకుంటున్నారు సార్ మీరు అందరూ. దయచేసి సమాధానం చెప్పండి, కాపులకి మీరు చేసిందేంటి? కాపులు పేరు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి మీరు కాపులకి ఏం చేశారు? కాపు నేస్తం కింద మేము ఇంత చేసాం, 1000 కోట్లు ఇచ్చామంటున్నారు, ఎక్కడిచ్చారు, ఎవరికి ఇచ్చారు, దానివల్ల ఎవరెంత లబ్ధి పొందారు అన్నది ఒక శ్వేతపత్రం పడేస్తే మేము చూస్తాం కదా. అది ఇవ్వకుండా ఏదేదో ఎత్తుకొస్తున్నారు. సరే ఆ ముద్రగడ గారిని ఇబ్బంది పెట్టినప్పుడు మీరు ఎక్కడికి పోయారు, ఎవరు శంక నాకుతున్నారని చెప్పి నేను ఈ రోజున అందరినీ ప్రశ్నిస్తున్నాను. ఆ రోజున మీ నోర్లు మూసుకొనియా, మూతపడిపోనియా, ఏమైపోయారు? సరే అక్కడ తప్పు చేశారు, వాళ్ళు తప్పు చేసినందుకు మీకు 151 సీట్లు ఇచ్చి మీ అందరినీ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా గెలిపించి కూర్చోబెట్టారు, మిమ్మల్ని అధికారం ఇచ్చారు, అధిష్టానం మీది. ఇప్పుడు మీరివ్వచ్చు కదా ఆ రిజర్వేషన్లు, మీరేమండి ఫోన్ రిజర్వేషన్లు ఇవ్వలేరు, అవ్వదు, మా కోపంలో ఉద్రిక్తమైన హామీలు ఇచ్చారు కదా, ఆ హామీలు ఇచ్చిన హామీల్లోనే ఇదేం చేశారని చెప్పి మేము అడుగుతున్నాం. ఒక శ్వేతపత్రం పడేస్తే మీరేం చేశారో మాకు తెలుస్తుంది, ప్రజలందరికీ తెలుస్తుంది, మేము కూడా చూస్తాం కదా. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా సేకూడేళ్ళకి ఎంత ఇచ్చాం, జంతీలకి ఎంత ఇచ్చాం, ఏడ్చానుకులకి ఎంత ఇచ్చాం, ఇవన్నీ ఎవరు కావాలి సార్ కురసాల కన్నబాబు గారు? అడిగిన దానికి సమాధానం చెప్పండి. శ్వేతపత్రం పడేస్తే మేము చూసుకుంటాం కదా, మాకు తెలుస్తుంది కదా, మా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టే మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని సహకరిస్తున్నాం, మేము సహకరిస్తూనే ఉంటాం ఎప్పుడైనా సరే. కాకపోతే మీరు ఈరోజు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మీ పుండి మీద మీరే పుళ్ళెట్టి పొడుచుకుంటున్నారు కాబట్టి అదే చెప్తున్నా, అలా పొడుచుకుంటాం మానేది. మీరు చెప్పేది ఎలాగుందంటే అప్పట్లో మా తాత, మా ముత్తాత అంటే మా తాతకి ఇచ్చాడంటే కాయలు,
మా తాత మా నాన్నకి ఇచ్చాడండి కాయలు, మా నాన్న నాకు ఇచ్చాడు కాయలు. అయ్యకాయలు నా పిల్లలకి ఇవ్వలేము, ఏం కాయలు అనుకుంటారేమో. మొట్టికాయలు పరిస్థితి చూస్తుంటే ఈ మొట్టికాయలతోటి సరిపోయేలా ఉన్నాయి. ఇది హనుమంతనే, కొంచెం మారండి సార్. దయచేసి అర్థం చేసుకుని మాది నాకు చెప్పినట్టు మా కోపలందరం మేము ప్రార్థిస్తున్నాం, వేడుకుంటున్నాం. మాకు శ్వేతపత్రం ఇల్లు ఇచ్చేస్తే మా కోపలకు మీరు ఎంత ఇచ్చారో చూసుకుని రెండు చేతులు జోడించి దండాలు ఎడతామండి. అంతేగాని ఏదో అడిగిన దానికి సంబంధం లేని అన్ని పట్టుకొచ్చి మళ్ళీ అందులో పవన్ కళ్యాణ్ లాగి ఏమైపోయో పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడకండి సార్. అలా మాట్లాడితే ముందుగా మీరేమైపోయారు అన్న దానికి సమాధానం చెప్పి మీరు మాట్లాడతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కురసాల కన్నబాబు గారు, జై జనసేన, జై హింద్.